పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణలో తెలంగాణ పోలీసులు స్పీడ్ పెంచారు. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలోని ఐతవర్తుడు రాకేష్ రెడ్డిని స్పాట్ కు తీసుకెళ్లారు పోలీసులు. జయరాం డెడ్ బాడీని కారులో రాకేష్ రెడ్డి ఎక్కడెక్కడ తిప్పాడు, ఎవరెవరిని కలిశాడు అనే విషయాలను ఆరా తీశారు. ఈ కేసులో పోలీసుల పాత్రపైన విచారణ జరుపుతామంటున్న బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సీన్ రీకన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏసీపీ కేఎస్ రావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ రోజు దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మీరు నందిగామ వచ్చారు. మీకు విచారణలో రాకేష్ చెప్పిన దానికి సీన్ కన్స్ట్రక్షన్ అంతా మ్యాచ్ అయినట్టేనా? నాతో చెప్పింది అంత మ్యాచ్. ఇప్పటి వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మీరు ఏ ప్లేస్ లో పరిశీలించారు? రూట్ అంతా చూసుకుంటూ వచ్చినామంటే టూల్ ప్లాజాస్ గానీ, అతను అక్కడ వైన్స్ దగ్గర ఆగినది కానీ, అక్కడ సీన్ కానీ అన్ని కూడా. కేసులో ప్రధానంగా చూసుకుంటే కూడా జయరామ్ ని హైదరాబాద్ లో హత్య చేసిన తర్వాత కార్ లో తీసుకుని వచ్చేప్పుడు రాకేష్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా, మరి ఇంకా ఎవరైనా కార్ లో ఉన్నట్టే మనకు విషయంలో తెలిసింది? ఒక్కడే ఉన్నాడు. కేసులో ప్రధానంగా చూసుకుంటే కూడా సార్ శిఖర్ చౌదరి పాత్ర ఎంత వరకు ఉంది? అంటే ఇప్పటి వరకు కూడా శిఖర్ పాత్ర మీద కూడా అనేకమైన ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా జయరామ్ భార్య కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. శిఖర్ చౌదరి పాత్ర ఉంది కంపల్సరీగా, లేదంటే రాకేష్ రెడ్డి అంత దారుణం కూడగట్టు శిఖర్ పాత్ర ఉందని, అంటే ఆ కోణంలో విచారణ చేస్తారా ఇంతవరకు? అదే కోణంలో విచారణ జరుగుతుందండి. అందుకే మేము కస్టడీ కూడా ఎక్కువ రోజులు అడిగినాము. ప్రాపర్ గా అదే అశ్రద్ధతో పాయింట్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎక్కువ రోజులు కస్టడీ అడిగినాం, కాబట్టి దాన్ని క్లారిఫై త్వరలో చేయడం జరుగుతుంది. ఎందుకని అసలు రాకేష్ రెడ్డికి అంత ఆలోచన ఎందుకు వచ్చింది? హైదరాబాద్ లో హత్య చేసిన నందిగామ తీసుకొచ్చి జాతీయ వదలాలని ఆలోచన ఎలా వచ్చింది? అతని సజెస్ట్ చేశారు, ఆంధ్ర మూవీ వదిలిపెడితే నిన్ను పట్టడం కష్టమవుతుంది కాబట్టి అది యూజ్ చేయాలి. అంటే కేసులో ప్రధానంగా ఇద్దరు పోలీసుల ఆఫీసర్ పేర్లు కూడా వచ్చాయి. మొత్తం ఆంధ్రాలో ఉన్నప్పుడు పోలీసుల విచారణలో కేవలం రాకేష్ రెడ్డి వాచ్మెన్ శ్రీనివాస్ ని ఇద్దరే చేశారని తెలిసింది. కానీ కేసు తెలంగాణకు బదిలైన నేపథ్యంలో తర్వాత పోలీసుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే ఇప్పటివరకు కూడా ఇద్దరు పోలీసులు అయితే మీరు విచారించారా? ఫస్ట్ ఫేజ్ మాకు ఇంపార్టెంట్ థింగ్ ఇస్ శిఖర్ రెడ్డి పాత్ర మీద స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంది కాబట్టి ఆమె పాత్ర ఒకటి, తర్వాత మర్డర్ ఎగ్జిక్యూషన్ ఆ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ లో ఇంపార్టెంట్ గా వెలికి తీయాల్సి ఉంది. అది నెక్స్ట్ ఫేజ్ లో పోస్ట్ మర్డర్ ఏదైతే యాక్టివిటీ ఉందో దాని ఇన్వెస్టిగేషన్. రాకేష్ రెడ్డికి చాలా మంది రాజకీయ నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి అంటున్నారు. ఈ కేసు సంబంధించి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా మీకున్నాయా? వారి పాత్ర పైన మీరు విచారించే అవకాశం ఉండవండి. ఎవరి ఒత్తిళ్లు కూడా ఉండవు దీంట్లో. అతని కార్యకర్త కాబట్టి చాలా మంది తోటి అతని కాంటాక్ట్స్ ఉన్నాయి. మేము స్పెసిఫిక్ గా ఓన్లీ ఈ అఫెన్స్ కి ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళని చూస్తాం. సంజయ్స్కుంటే కూడా జయరామ్ హత్య కేసు సంబంధించి కూడా తెలంగాణ పోలీసులు ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా కూడా నందిగామ తీసుకుని వచ్చారు. ఏదైతే విచారణలో రాకేష్ రెడ్డి చెప్పాడో, జయరామ్ ని హైదరాబాద్ లో హత్య చేసిన తర్వాత నందిగామ తీసుకొచ్చారు. నందిగామ విజయబాన్ రెస్టారెంట్ లో కూడా రెండు బీరు కొనుగోలు చేసి ఒక బీరు బార్ లోనే తాగేసి రెండో బీరు కూడా జయరామ్ డెడ్ బాడీ ఏదైతే ఆయన ముఖంపై పోసి కూడా ఖాళీ బీరు బాటిల్ని కూడా చేతిలో పెట్టి రోడ్ ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నించారంటూ కూడా పోలీసులు ఏసీపీ తెలుపుతున్నారు. అయితే ఈ కేసు సంబంధించి కూడా తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేవని, కేసు నిష్పక్షపాతంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కేసు దర్యాప్తు చేసి నిందితులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వారికి శిక్ష పడే విధంగా తాము వ్యవహరిస్తామని చెప్పేసి కూడా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఏసీపీ కేఎస్ రావు వెల్లడిస్తున్నారు. ఇది కనపడి వెంకట్ తో ప్రసాద్, టీవీ 5 న్యూస్, నందిగామ, డీఎస్పీ కార్యాలయం నుండి.